వరకు అండగా ఉంటాం, బుల్డోజర్ను అడ్డుకుంటాం. 2400 కిలోమీటర్లు నమామి గంగే 4,50,000 కోట్లు 50 కిలోమీటర్లు 3,50,000 కోట్లు. ఇంకా చూడు, 2400 కిలోమీటర్లు ఉన్నటువంటి నమామి గంగాకే 40,000 కోట్ల రూపాయలు ఇచ్చిల్లు. 50 కిలోమీటర్ల 3,50,000 కోట్లు ఎట్లా అయితే అని మన కేటీఆర్ అడిగిండు. ఎందుకు అడిగిందంటే ఇప్పుడు ప్రజల ప్రతిపక్షం అడిగిండు. ఇవాళ ఉన్నటువంటి 2400 కిలోమీటర్లు ఉన్నటువంటి ఆ గంగకే 40,000 కోట్లు అయితే 50 కిలోమీటర్ల మూసికి 150 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తావు? రేవంత్ కుర్చీ కోసం రేవంత్ నజారన ఢిల్లీకి 20,000 కోట్లు, కాంగ్రెస్కు ఇదో రిజర్వ్ బ్యాంకు. పేదల ఇళ్లను మూసీలో కలుపుతుంటే బీజేపీ నాయకులు డోరెందుకు మెదుపరు? పేదల పాలట కాలయముల రేవంత్ రాహుల్ ప్రియాంకకు ఈ అక్రందన పట్టదా? ఈ మీ డెడ్ లైన్లు, మీ రెడ్ లైన్లు కాదు, మీకు మేమే డెడ్ లైన్లు పెడతాం. అవసరమైతే మరో సాగరహారం. బాధితులకు కేటీఆర్ భరోసా. మూసీ పరివర్గ ప్రాంతాలతో బీఆర్ఎస్ నేతల పర్యటన ఉన్నట్టు నేపథ్యంలో చూడు ఎంత ఘోరం. వాడవాడన ఒకే వేదన ఉన్నటువంటి పరిస్థితి ఎంత దారుణం చూడండి. అలా ఉన్నటువంటి 2,200 కిలోమీటర్లకు 40,000 కోట్లు అయితే 55 కిలోమీటర్లకు 150 కోట్లట. 5,000 తీసుకొని మూసీ బాధితుల ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మంత్రి శ్రీధర్ బాబు అంటున్నాడు. కాంగ్రెస్ లాగా 50 కోట్లకు పీసీసీ ప్రెసిడెంట్, 500 కోట్లకు సీఎం పదవిని అమ్ముకోవడం, మంత్రుల పర్సెంటేజ్లు పంచుకోవడం లాంటి దిక్కుమాలిన అలవాట్లు ప్రజలకు ఉండవు. గర్భిణులు, చిన్నపిల్లలు, వృద్ధులు ఏడుస్తుంటే పైసలు తీసుకున్నారని మాటకి మంత్రికి మనసులో ఒప్పింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పేదలకు ఇబ్బందులు పెట్టే ఇసోండి సీఎంను ఇప్పటిదాకా చూడలేదు. ఎవరెవరు వస్తారో ఇంటిపై ఏదో రాస్తారు, ఖాళీ జాగ్రత్త బెదిరిస్తారు. పిల్లలు, మహిళలు, గర్భిణులు బిక్కుబిక్కుమంటున్నారు. రాత్రిపాలు భయంతో బతుకుతున్నాం. కాంగ్రెస్ వస్తే పరిస్థితి ఇంత దారుణంగా మారుతుందని అస్సలు ఊహించలే. అక్రమంగా ఇల్లు కట్టుకోలేదు, పర్మిషన్లతోనే కట్టుకున్నాం, డాక్యుమెంట్లు ఉన్నాయి. సునీత భరత్ నగర్ కాలనీ అత్తాపూర్లో ఉన్నటువంటి ఆమె మాట్లాడింది. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి బాధితులు ఇక్కడ ఎంత దారుణంగా ఉందో చూస్తున్నాం మరి. ఎంత భయంకరంగా ఉందో, ఏం జరుగుతుందో, ఎంత దారుణమైనటువంటి నేపథ్యం ఉందో మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది ఉన్నటువంటి నేపథ్యం. చూడు ఎటు పోతుందో ఒక సిక్కు. ఇవన్నీ ఇక చూడు ఎట్లుందో. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటుపల్లిలో దుండగులు నిప్పివేయడంతో పాక్షికంగా దెబ్బతిన్న తెలంగాణ తల్లి విగ్రహం. తెలంగాణ తల్లి విగ్రహానికి నిప్పు. సిద్దిపేట జిల్లా చౌటపల్లిలో దుండగులు దుచ్చర్య. పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు. అరే ఇది అమ్మ దొంగన కొడుకులారా, ఇది మన ఆత్మగౌరవం. తెలంగాణ తల్లి అనేది మన ఆత్మగౌరవం, ఏ పార్టీలకో ప్రభుత్వానికో సంబంధించింది కాదు. తెలంగాణ తల్లి అనేది ఒక తెలంగాణ తల్లి అంటున్న తెలంగాణకు ఒక తల్లి ఆమె. గా విగ్రహానికి కూడా నిప్పులు పెట్టేటువంటి పిచ్చి చేసేలు వేసుకునేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నాం. ఆమెను వేసిందా చూడు. అక్కన్నపేట మండలం చౌటపల్లి తెలంగాణ తల్లి విగ్రహానికి ఆదివారం రాత్రి గుర్తులను దుండగులు నిప్పిపెట్టారు. గ్రామంలోని బురుజ చౌరస్త వద్ద నిరుడు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేశారు. తల్లి త్వరలో విగ్రహాష్కరణ చేయాల్సి ఉండగా ఇవాళ నిప్పిపెట్టిన సందర్భంలో ఎంత బాధకరమో, ఏ విధంగా ఉందో చూడు, ఎంత దారుణం ఉందో. ఇవాళ ఎడిపోతున్నామో, మనం ఏం చేస్తున్నామో అర్థం కానటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇది జైవిన్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు, వివిధ దినపత్రికలను ప్రధాన వార్తలు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జైవిన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, విలువైన కామెంట్ చేయండి. ఇది మన టీవీ మన గొంతుక. ఎందుకోసం అంటే ఇంత స్పష్టంగా, ఇంత క్లారిటీగా ఎవ్వరు కూడా చెప్పరు. ఇలా మసిపూసి మారడి చేసేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఇలా యూట్యూబ్లో ఉదరగొట్టేటువంటి మాటలు చెప్పారు. ఇలా ఇష్టానుసారంగా సోషల్ మీడియాలు పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని నమ్మి మోసపోకండి. నిజాయితీగా, ధర్మబద్ధంగా, రాజ్యాంగానికి రక్షణ ఉన్నటువంటి జైవిమ్ టీవీని ఆదరించండి. థ్యాంక్ యూ సో మచ్ జైవిమాల్.